హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ శ్రీస్ డిజైనర్ స్టోరీస్. ఎక్కడికి వెళ్ళానా అని చూస్తున్నారా? ఇదైతే అలంకార్ గార్డెన్స్ అన్నమాట. వీళ్ళు స్పెషల్గా ప్లాంట్స్ని అయితే రెంట్కి కూడా ఇస్తున్నారు. మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు బయట ఎంట్రన్స్లో పెట్టుకోవడానికి ప్లాంట్స్ని రెంట్కి కూడా ఇస్తున్నారన్నమాట. సో నైట్ టైం వెళ్ళాను. ఇది లిల్లీ, చాలా మంచి స్మెల్ వస్తుంది. డీజెట్ ఇల్లులో లిల్లీ కాదు, ఇది ప్లాంట్లో లిల్లీ అన్నమాట. లిల్లీ ప్లాంట్ చాలా మంచి స్మెల్ వస్తుంది. నాకైతే ఇక్కడ మొక్కలన్నీ చాలా అంటే చాలా నచ్చేసినాయి, చాలా చాలా బాగున్నాయి. అవును, మర్చిపోయాను మిమ్మల్ని అడగడం, మీరు అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా నేను ఒక వీడియో పెట్టి. సో చాలా డేస్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయో, భలే ఉన్నాయి కదా కలర్స్. నాకు కూడా చాలా నచ్చినాయి, కాకపోతే ఒకటే ప్రాబ్లం, ఇక్కడ ఉన్నప్పుడు బాగా పూస్తే కానీ మనం ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత పూయవు, ఎందుకంటే దానికి చాలా ఎక్కువ కేర్ చేయాలి కదా, చాలా ఎక్కువ కేర్ తీసుకోవాలి, మన వల్ల అంత అవ్వదు. సో కాబట్టి నా వల్ల ఎంతవరకు కేర్ చేయగలిగితే అంత అలాంటి ప్లాంట్స్ నేను తీసుకుంటాను. వీళ్ళ దగ్గర అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి, ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ స్పెషల్గా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే వీళ్ళ దగ్గర మసాలా ట్రీస్ ఉన్నాయన్నమాట. లైక్ మనం బిర్యానీలో యూజ్ చేస్తాం కదా బిర్యానీ ఆకులు అని ఇలాంటివి ఉంటాయి, ఇవి మీరు పువ్వులు అనుకుంటున్నారు కదా, కాదు ఆకులు అన్నమాట. సో ఫారెన్ ప్లాంట్స్ ఇవి, ఇండోర్ ప్లాంట్స్. ఇది తెలుసు కదా బ్రొకోలీ, బట్ సమ్మర్లో అది పెరగదు, ఓన్లీ వింటర్ సీజన్లోనే దాన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. వీళ్ళ దగ్గర స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఉన్నాయి, గ్రేప్ ప్లాంట్స్ ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి. వీళ్ళ అడ్రస్ వచ్చేటప్పటికి కొవ్వాడ రోడ్లో అయితే ఉన్నది. సో చాలా చాలా బాగున్నాయి ప్లాంట్స్ అన్నీ కూడా. నాకు స్పెషల్గా నాకు ప్లాంట్స్ అంటే చాలా ప్రాణం. ఇన్ ద ఫర్దర్ వీడియోస్ నేను ప్లాంట్స్ని ఎలా కేర్ చేయాలి, సింపుల్గా ప్లాంట్స్ని ఎలా మేనేజ్ చేయాలనేది. ఇదైతే స్టిక్కర్ అన్నమాట, అంటే గోడకు అలా అతుక్కొని వెళ్తుంది. సో ఇవన్నీ కూడా నేనైతే అప్కమింగ్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేటప్పటికి ఇలాచీ ప్లాంట్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మర్చిపోయాను, మనకి ఎప్పుడైతే 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అవుతారో వెంటనే నేనైతే గివ్ అవే అయితే కాంటెస్ట్ పెడతాను. సో కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళైతే మనల్ని అయితే ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. ఇదైతే మానిస్టరా, ఇది వచ్చేటప్పటికి కాంగరు అన్నమాట, కంగరు ఫుడ్ ప్లాంట్ అని చెప్పేసి అంటారు. ఇది ఒక ఫర్న్. వీళ్ళ దగ్గర కాంపోస్టర్ అయితే అవైలబుల్గా ఉన్నది, మట్టి అవైలబుల్గా ఉన్నది, కోకోపీట్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నది అన్నమాట. సో మీకు ఎలాంటి నీడ్ ఉన్నా కూడా వీళ్ళ దగ్గరికి అయితే వెళ్తే మీకు అన్నిటికీ కూడా పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏమిటంటే బయట అన్ని నర్సరీస్తో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్పాలి. ఎందుకంటే నేను చాలా నర్సరీస్లో చూశాను, వాటి అన్నిటితో కంపేర్ చేసి చెప్తున్నాను. వీళ్ళ దగ్గర ప్రైస్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నది. రోజెస్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగా వాటరింగ్ చేశారు కదా, ఎంత నీట్గా ఉన్నాయో కదా. మా మమ్మీ అయితే మా డాడీ కోసం అని చెప్పేసి అని ఒక ప్లాంట్ కొని గిఫ్ట్గా ఇచ్చిందనమాట. నాకేమో ఈ స్టిక్కర్ని అయితే ప్లాంట్కి గిఫ్ట్గా ఇచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ అయిపోండి.